తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఏదో ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా అర్ధరాత్రి వేళ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈ రకంగా చేయడం చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉండగా మరి ఆయన ఆదేశాలతో ఈ విధమైన అరెస్టు చేశారు. ఇది ఒక సైకో మనస్తత్వానికి నిదర్శనం. ఈ ముఖ్యమంత్రి సైకో అనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి? చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేశారో, ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారో, దేనికోసం అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా అప్రజాస్వామికంగా అరాచకంగా ఈనాడు ఈ విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యం మనుగడకే ముప్పు ఏర్పడింది. ఇది ఒక అరాచక పాలనకి నిదర్శనం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాలి. ఇది ప్రభుత్వ పతనానికి నాంది. ప్రజలు తిరుగుబాటు రావడానికి ఇది మొదలవుతుంది. ఇంతవరకు ప్రజలు భరించారు, సహించారు ఈ నియంతృత్వాన్ని, ఈ అరాచకాన్ని, ఈ విధానాల్ని. ఒక పిచ్చోడి చేతిలో రాయిలా ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రజలు సిద్ధంగానే ఉన్నారు మీకు బుద్ధి చెప్పడానికి. కొద్ది నెలలు ప్రజాస్వామ్యం కనీసం జ్ఞానం ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే ఏ విధంగా పరిపాలించాలో ఆ విధంగా పరిపాలించేలాగా వ్యవహరించండి. లేదా మీకు నోకలు చెల్లిపోయాయి, కనీసం ప్రజల్లో సానుభూతి కూడా లేకుండా మీరు చేసుకుంటూ ఉన్నారు. దీన్ని ఖండిస్తూ రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ పతనం నేనే ప్రారంభమైందని హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని బేషరుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయ చట్టం ప్రకారం వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మీకు ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదు అని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలు తిరుగుబాటు రావడానికి ఇది మొదలవుతుంది. ఇంతవరకు ప్రజలు భరించారు, సహించారు ఈ నియంతృత్వాన్ని, ఈ అరాచకాన్ని, ఈ విధానాల్ని. ఒక పిచ్చోడి చేతిలో రాయినా ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రజలు సిద్ధంగానే ఉన్నారు మీకు బుద్ధి చెప్పడానికి. కొద్ది నెలలు ప్రజాస్వామ్యం ప్రకారం కనీసం జ్ఞానం ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే ఏమి అక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. కేవలం మా నాయకుడు సహకరించండి. మీరు మా వల్ల మీకు ఎవరు
ఎవరు